हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल। वीडियो की द मोस्ट रिक्वेस्टिंग टॉपिक अंडी। सो आड़वा ब्लौज सैजनी कोलुचुकोनी पर्चे चुस्काली अच्छे से नैन वीडियो तीसना। सो एना मीशो ब्लौजेस हाँ चाल वरक कमेंट्स वच्चाई। सो मीकू उंटदी मामूल बैठ कुट्टिंचुकुंटू उंटारु आ ब्लौज सैज मनं आ विधंगा मनं पर्चे चेसुकोवच्चु। लेदु मीरु फस्ट टाइम ब्लौज पर्चे चेस्तुन्नारु आन्लैन रेडीमेड ब्लौज मीकु सैजेस तेलियटं लेदु मी बाडी की तीसुकुन्न ब्लौज एदर टाइटो लेदा लूजो अवुतोंदि। सो वाळ्ळ कोसम ई वीडियो अन्नमाट। सो इदि ప్యూర్లీ లేడీస్ ఓరియంటెడ్ అండి. నేను ఇందులో రెండు రకాలుగా బ్లౌజ్ సైజ్ని ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మీ దగ్గర ఆల్రెడీ లోకల్గా స్టిచ్ చేయించుకుని ఉంటారు కదా మెజర్మెంట్ ఇచ్చి. సో ఆ బ్లౌజ్తో ఎలా కొలుచుకొని మనం మన బ్లౌజ్ సైజ్ని తెలుసుకోవాలి, అదొక మెథడ్ అన్నమాట. లేదు మీ దగ్గర అసలు ఇంతవరకు బ్లౌజే లేదు, ఒకవేళ లోకల్గా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ కూడా వద్దు, నార్మల్గా బాడీ మనకు మనమే ఎలా తెలుసుకోవాలి బ్లౌజ్ సైజ్ అని చెప్పేసి నేను చూపిస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసాను ఫ్రెండ్స్. ఇది కొంచెం సెన్సిటివ్ వీడియో, సో ఎటువంటి రాంగ్ కామెంట్స్ పెట్టకండి. సో దీనికోసం మీకు కావాల్సింది ఒక టేప్ అండి. జస్ట్ మీకు ఇది నార్మల్ టైలరింగ్ మెజరింగ్ టేప్ అండ్ టైలర్స్ యూజ్ చేసే మెజరింగ్ టేప్ అనమాట. మీకు ఏ ఫ్యాన్సీ షాప్లో అయినా బుక్ షాప్లో అయినా కూడా దొరుకుతుంది. ఒక 20 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటుంది అంతే. సో మనకి డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఎటువంటి క్లాతింగ్ కూడా ఆన్లైన్లో మనకి ఇంచెస్తోనే ఇస్తారు, సెంటీమీటర్స్తో ఎవరు ఇవ్వరన్నమాట. సో మనం ఇంచెసే యూజ్ చేసి కొలుచుకోవాలి. సో బ్లౌజ్ సైజ్ ఎలా తీసుకోవాలి, ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో మనకి కరెక్ట్గా ఎలా తెలుస్తుంది అంటే ఒక చిన్న ట్రిక్ అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇంచెస్ సైడ్ టేప్ని తీసుకొని జస్ట్ మనకి అండర్ ఆర్మ్స్ కింద ఉంది కదా, సో చెస్ట్కి పైన అండర్ ఆర్మ్స్ కింద ఈ లెంత్ అన్నమాట. సో ఈ లెంత్లో మీరు టేప్ పెట్టేసుకోవాలి. సో ఓన్లీ ఇంచెస్ సైడ్ అన్నమాట. సో అండర్ ఆర్మ్స్కి ఎగ్జాక్ట్గా కింద అన్నమాట. మరీ టైట్గా పెట్టుకోవద్దండి, అలాంటి మరీ లూజ్గా కాదు, జస్ట్ మీకు అలా టచ్ అవ్వాలన్నమాట. సో మీరు కనుక ఇక్కడ చూసారు అంటే ఈ టిప్ ఏ సైజ్కి వచ్చింది, 34కి వచ్చింది. సో నేను మరీ టైట్ చేస్తే కూడా 33 అలా వస్తుంది అనమాట, బట్ మరీ టైట్ కాదు, అలానే మరీ లూజ్ కాదు, జస్ట్ ఒక రౌండ్ కరెక్ట్గా మీ బాడీకి టచ్ అయ్యేటట్టు ఒక రౌండ్. సో నా బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి 34 అండి. నేను 34లోనే చూస్ చేసుకుంటాను. లేదు ఇంకా దొరకలేదు, ఆ డిజైన్ నాకు బాగా నచ్చింది అంటే నేను 36 ప్రిఫర్ చేసి ఇంట్లో ఆల్టరేషన్ చేయించుకుంటాను అనమాట. సో మన చెస్ట్కి పైన అండర్ ఆర్మ్స్కి ఎగ్జాక్ట్గా కింద లైన్ అనమాట. ఈ విధంగా బ్లౌజ్ సైజ్ తెలుసుకోవడానికి మనం యూస్ చేసే ఫస్ట్ మెథడ్ అనమాట. సో లేదు ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఉంది, దాన్ని యూస్ చేసి కూడా ఎలా తెలుసుకోవాలో చెప్పండి అంటే నేను మీకు ఇప్పుడు కంటిన్యూగా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం ఒక శాంపుల్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది క్లాత్ తీసుకొని లోకల్ టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకునిందనమాట. సో నాకు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇట్లా మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బ్లౌజే తీసుకోండి, మరీ లూజ్గా మరీ టైట్గా ఉండేదాన్ని ప్రిఫర్ చేయొద్దు. అండ్ మనం ఎప్పుడు కూడా టేప్ పెట్టి కొలిచేక ముందు బ్లౌజ్కి హుక్స్ అనేది వేసుకోవాలన్నమాట, అట్లీస్ట్ పైన ఉన్న ఫస్ట్ హుక్స్ అన్న వేసుకోవాలి. సో నేను ఫస్ట్ మెథడ్లో చూపించినట్టు అండర్ ఆర్మ్స్ కింద మనం ఎట్లయితే మెజర్ తీసుకున్నామో ఇంచెస్లో బ్లౌజ్కి కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎక్కడైతే హ్యాండ్ జాయింట్ స్టిచ్ ఎండ్ అవుతుందో అంటే అండర్ ఆర్మ్స్ దగ్గర ఈ పక్క నుంచి ఆ పక్కకి మనం కరెక్ట్గా బ్లౌజ్ని కొలుచుకోవాలన్నమాట ఇంచెస్లో. సో మనం వన్ సైడే తీసుకుంటాం కాబట్టి ఎంత ఇంచెస్ వస్తుందో దానికి 2x వేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కొలిచి చూపిస్తున్నానండి. సో మీరు ఫ్రంట్ సైడ్ అయినా కొలుచుకొని తీసుకోవచ్చు, బ్యాక్ సైడ్ అయినా కొలుచుకొని తీసుకోవచ్చు, అసలు ఏం డిఫరెన్స్ రాదన్నమాట. కాకపోతే మనం ఫుల్ బాడీని చుట్టుకొలత తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు వన్ సైడే తీసుకుంటున్నారు కాబట్టి 2x వేస్తే సరిపోతుందన్నమాట. సో అది ఫ్రెండ్స్ సింపుల్ మెథడ్లో బ్లౌజ్ సైజ్ని మన సెల్ఫ్గానే ఎలా కొలుచుకోవాలో చూపించాను కదా. ఇది చాలా చాలా ఈజీ అన్నమాట. సో ఎప్పుడు కూడా క్లాతింగ్స్ అనేది మనకి ఈవెన్ నెంబర్స్లో ఉంటుంది, అంటే సరి సంఖ్య అన్నమాట, ఈవెన్ నెంబర్స్లో ఉంటుంది, అలానే ఇంచెస్లో ఉంటుంది అన్నమాట.
సో నాది 34 వచ్చింది, ఓకే. బట్ కొంతమందికి 31, 33 లార్డ్ నెంబర్స్తో వచ్చాయి అంటే మాత్రం ఒకరవ ఎక్కువే పెట్టి తీసుకోండి, ఎందుకంటే మీరు బాగా టైట్గా పెట్టేసి ఉంటారు. సో 31 వచ్చిన వాళ్ళు 32, 33 వచ్చిన వాళ్ళు 34 అలా ప్రిఫర్ చేసుకోండి. అండ్ చాలామంది రొటీన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు తీసుకున్న కరెక్ట్గా ఉంటుందా మీకు సైజు, ఆల్ట్రేషన్ ఏం చేయించుకోరా అంటే ఏం లేదు. సో ఎవరికైనా ఆల్ట్రేషన్ అనేది మినిమం అన్న రిక్వైర్ ఉంటుంది. సో ఎవరో మంచి ఫిట్గా ఉన్న వాళ్ళకి తప్పితే, సో ఏదర్ మనకి చెస్ట్ పార్ట్ కరెక్ట్గా సరిపోయినా కూడా హ్యాండ్స్ లూజ్గా ఉండడము, ఒక్కొక్కసారి టైట్గా ఉండడము, ఒకరో కుట్లు తీసుకోవడము, ఒక లైన్ వేసుకోవడము, ఇలా ఉంటుందన్నమాట. అండ్ చాలా రెడీమేడ్ బ్లౌజెస్కి ఏంటంటే హుక్స్ సరిగ్గా ఇవ్వరు, జస్ట్ అలా కుట్టేసి ఇచ్చేస్తారు. అవి ఒకసారి పెట్టి తీయగానే లూజ్ లూజ్గా ఊడిపోయేటట్టు ఉంటాయి. సో అవన్నీ కూడా హ్యాండ్ స్టిచ్ అనేది కామనే. ఏదో మీరు మంచి బ్రాండ్ ఐటమ్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటే తప్పితే ఖచ్చితంగా ఆల్టరేషన్ అనేది ఉంటుంది. నేను మా ఇంట్లో మిషన్ ఉంది, నేను లోకల్గానే చేసుకుంటాను. సో మాక్సిమం ఇదేనండి బ్లౌజ్ సైజ్ కొలుచుకోవడము ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీకు ఇంకొక చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, కొంతమంది బాడీస్ అన్నకుండా హ్యాండ్స్ చాలా లావుగా ఉంటాయి. సో మనకి అలాంటి వాళ్ళు మాత్రం ఇంకొక రవ్వ సైజ్ ఎక్కువ తీసుకోండి. మెయిన్గా మనకి కరెక్ట్గా ఈ లెంతే సరిపోతుంది. సో హ్యాండ్స్ లోపల ఇన్సైడ్ స్టిచ్ 1, 1.5 ఇంచ్ ఇస్తారు కాబట్టి సరిపోతుంది మ్యాక్సిమము. సో ఒకవేళ 99.99% ఇది కరెక్ట్ మెజర్మెంట్, లేదు ఒకవేళ మీ బాడీ కొంచెం కొంతమంది లావుగా సన్నగా ఈవెన్గా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఒకసారి ఈ మెథడ్ ట్రై చేయండి. మీకు వచ్చిన బ్లౌజ్ టైట్ ఉంది అంటే ఒక నెంబర్ ఇంక మీట ఒక నెంబర్ ఎక్కువ పెట్టుకోండి, లేదు వచ్చిన బ్లౌజ్ మరీ లూజ్గా ఉందంటే ఈసారి ఒక నెంబర్ తక్కువ పెట్టుకోండి. అదే అనమాట నేను ఇచ్చే సజెషన్. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉంది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఏమైనా చూసినట్టయితే డిస్క్రిప్షన్లో నేను మీషో హాల్స్ ప్లేలిస్ట్ ఇచ్చాను, అది కూడా ఒకసారి చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్.